యా కమలం పైన గులాబీ ఆశలు నేను చెప్తాను, కమలం పైన గులాబీ ఆశలు అంటారు కదా, ఒకసారి చూద్దాం. బీజేపీని విమర్శిస్తే వర్కౌట్ అవుతుందని పార్టీ ప్లాన్, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కు పడకుండా స్కెచ్, బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇదే చర్చ. ఓ బీజేపీకి ఓటు శాతం పెరిగితే బీఆర్ఎస్కు లాభం అనే భావనట, ఏముండదు. బీజేపీ ఓట్లపైనే బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంటుంది. ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో బలపడితే అంత లాభమని భావిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు పడకుండా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. విమర్శలు పెంచి బీజేపీ ఓట్ల శాతం పెంపునకు పరోక్షంగా చర్యలు చేపడుతున్న టాక్ వినిపిస్తుంది. బీజేపీ గులాబీ నేతలు సైతం బీజేపీకి ఓట్లు ఎంత ఎక్కువ పడితే అంత ప్లస్ అని చర్చించుకున్నారు. ప్రభుత్వంపై తగ్గని వ్యతిరేకత, పోలింగ్ గడువు సమీపిస్తుందో ప్రచారంలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోను సైతం వివరిస్తున్నారు. కానీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గడం లేదు. దీనికి తోడు కాంగ్రెస్ కు సానుకూల పవనాలు విస్తుండటంతో ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుందని దీంతో గులాబీ పార్టీ నేతలు ఆందోళన స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాక కాషాయ పార్టీపైన ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీకి డైవర్ట్ చేసే ప్లాన్లో పడింది. అందులో భాగంగా బీజేపీ విమర్శలకు పదును పట్టేలా ప్రణాళికలు రూపొందించిన టాక్. ప్రభుత్వ పథకాలే రివర్స్ అట. సో గులాబీలో కమలంపై చర్చ ఏం లేదండి. విషయం ఏంటంటే వీళ్ళు ఏది బీజేపీ కనుక ఓటు శాతం పెంచాలనుకుంటే కనుక ఖచ్చితంగా 25 సీట్లు వస్తాయి. 25 సీట్లు వస్తే ఇక్కడ హంగు వస్తుంది. ఇక్కడ హంగు వస్తే కనుక బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఇదే జరుగుతుంది. ఒకవేళ బీజేపీ కనుక మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు బ్యాంకు ప్రజా వ్యతిరేకత ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తే అది బీఆర్ఎస్కే ముప్పు తెచ్చేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది.